హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ సంతోష్. మీరు చూస్తున్నారు ఐటీ తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ చెప్పుకోబోయే లోపు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి. సో ఈ టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఎగ్జామ్లో రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అని చూపిస్తున్నారో అందరూ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే, అంటే మీరు డీజీటీకి రిక్వెస్ట్ అనేది మరొకసారి పెట్టుకుంటే మీకు పాస్ చూపించే విధంగా మనకి ఇక్కడ అప్డేట్ అనేది వచ్చింది. సో కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా పాస్ అవుతానంటేనే అప్డేట్ పెట్టుకోండి, రిక్వెస్ట్ అనేది మీరు పెట్టండి. మీరు పాస్ అయ్యే నమ్మకం లేకపోయినా సరే ఒకసారి రిక్వెస్ట్ పెట్టండి, అట్లీస్ట్ మీకు మార్కులు అయినా పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే లక్కీగా పాస్ అనే వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రిక్వెస్ట్ అనేది తప్పకుండా పెట్టండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేయండి. సో క్రోమ్లో గూగుల్ పేజ్ ఓపెన్ చేసి అందులో ఎన్సీవిటీ టైప్ చేసి సర్చ్ బార్లో సర్చ్ చేయండి. సో సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఎన్సీవిటీ చూపిస్తుంది, దాని కింద ట్రైనింగ్ మార్క్షీట్ అని చూపిస్తుంది కదా, మార్క్షీట్ మీద క్లిక్ చేసి మీ రిజల్ట్ని ఇక్కడ చూపిస్తున్న అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మీ రిజల్ట్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రేసే గ్రీవనెస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ మీదకి ఇటువంటి అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ట్రైనింగ్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ హాల్ టికెట్లో మీ పేరు ఎలాగ ఉందో మీ పేరు అక్కడ మెన్షన్ చేయండి. సో దాని తర్వాత కింద రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ని క్యాపిటల్ ఆర్ ముందుని స్టార్ట్ చేసి మిగతా నెంబర్ని ఎంటర్ చేయండి. ముందు రెండు సున్నాలు ఉంటే సున్నాలు తీసేసి మిగతా నెంబర్ని అంతా ఎంటర్ చేయండి. ఇక్కడ టైప్ అని అడుగుతుంది కదా, సెలెక్ట్ ప్లేస్లో అక్కడ రెండు ఉంటాయి, ఒకటి ప్రొఫైల్ అండ్ విధంగా ఒకటి ఎగ్జామినేషన్. ఇప్పుడు నేను చెప్తుంది ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ కోసం చెప్తున్నా. ప్రొఫైల్ ఎడిటింగ్ అంటే మీ పేరు కానీ, మీ మదర్ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో ఏదైనా సరే సంబంధించి మీ మార్పులు చేర్పులు కావాలనుకున్నట్లయితే, సో దానికి తగ్గ అది ఎక్కడి నుంచి మొదలవుతుందో టైమింగ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఆ టైంని మీరు చూసుకొని వీడియోని ఫార్వర్డ్ చేసుకొని అక్కడి నుంచి మీరు చూసుకోండి. అదంతా కూడా ప్రొఫైల్ ఎడిట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోతుంది మీకు ఎగ్జామినేషన్ ఎడిట్. ఇది ఇక్కడ ఎగ్జామినేషన్ ఎడిట్ అయిపోయిన తర్వాత కింద ఇయర్ అని కనిపిస్తుంది కదా, ఇయర్లో మీకు 1-2 ఉంటుంది. మీరు 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ తీసుకోండి, సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకోండి. ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ ఎంటర్ చేయగానే అది మీరు ఓన్లీ 1 ఇయర్టెడ్ అయితే అక్కడ 1 ఇయర్ చూపిస్తుంది. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా కొత్త పేజ్ అనేది ఓపెన్ అయ్యి, సో ఇందులో మీ ఫోన్కి కానీ మీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఫోన్కి మెయిల్ ఐడికి ఓటీపీ ఎందుకు వస్తుంది మీకు డౌట్ రావచ్చు. మీరు హాల్ టికెట్కి అప్లై చేసేటప్పుడు మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడి ఖచ్చితంగా మీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చే ఉంటారు. వాళ్ళు తప్పకుండా మీ బయోమెట్రిక్లో ఇవన్నీ ఎంటర్ చేస్తారు. కాబట్టి మీ ఫోన్కి లేకపోతే మీ మెయిల్కి ఏదైనా సరే ఓటీపీ తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. కొద్దిగా వెయిట్ చేయడానికి ట్రై చేయండి. వెంటనే మీరు అక్కడ రాలేదని చెప్పి బ్యాక్ మళ్ళీ కొట్టేయడం ఏం చేయొద్దు. ఒక్క కనీసం ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ వెయిట్ చేయండి, మీకు వెంటనే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్లో చూపిస్తున్న మార్క్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి మీరు ఏమైతే ఇక్కడ దానికి ఎంటర్ చేయాల్సి ఉంటే అవి కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాడ్ ఫైల్ ఉంది కదా, సో యాడ్ ఫైల్ ఎవరికి అయితే అది ఎవరికి ఉండదు, అంటే అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది కానీ మీరు ఎవరు అక్కడ ఏమీ యాడ్ ఫైల్ అయితే పెట్టవసరం లేదు, మీరు దాన్ని వదిలేయచ్చు. దాని కింద మనం చూసినట్లయితే ఇక్కడ గ్రీనీ సబ్ టైప్ అని ఉంది కదా, అక్కడ సెలెక్ట్లో ఇక్కడ మనం 2 రకాలుగా తీసుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్స్ అంటే మనం క్రియేట్ థియరీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఇలాంటివన్నీ వస్తాయి. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్, ప్రాక్టికల్ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అండ్ సంథింగ్ ఇదే వస్తుంది. సో మీరు క్రియేట్ థియరీ పెట్టాలనుకుంటే అక్కడ మెయిన్ సబ్జెక్ట్స్లోని అది పాయింట్ అది దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ప్రాక్టికల్స్లో ఏవైనా పెడతానంటే ఈ కింద పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నా, ట్రేడ్ థియరీలో ఒకవేళ మార్కులు తగ్గితే లేకపోతే ఎంప్లాయబిలిటీ స్కిల్ మార్కులు తగ్గితే మెయిన్ సబ్జెక్ట్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాక్టికల్స్లో అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ లేకపోతే ట్రేడ్ ప్రాక్టికల్ కానీ ఏమైనా తగ్గినట్లయితే ఆ ఆప్షన్ తీసుకోండి. సో నింట్లో మీకు ఏది కావాలో అది ముందు అక్కడ వస్తుంది. సో దాని తర్వాత కింద సబ్జెక్ట్స్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్స్ దగ్గర మీరు మీదన ఏదైతే తీసుకుంటే దానికి రిలేటెడ్ కిందన చూపిస్తాయి. మీరు మీదన మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కిందన మనకి సబ్జెక్ట్స్లో ఉన్న బాక్స్లోని ట్రేడ్ థియరీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ ఈ 3 ఆప్షన్లు చూపిస్తాయి. అందులో మీకు ఎందులో మార్కులు అయితే యాడ్ అవ్వాలనుకుంటున్నారో ఆ అందులో ఉన్నదాన్ని 2 కానీ 3 కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నట్టు మాత్రం క్లియర్గా ఉండండి, చక్కగా చూసుకొని అక్కడ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, సో మీకు సబ్జెక్ట్స్లో మార్కులు తగ్గాయి అని చెప్పేసి అక్కడ ఇంగ్లీష్లో ఒక 100 చాప్టర్స్ అని ఇచ్చాడు. సో 100 పదాలకి తగ్గకుండా కొద్దిగా చూసుకోండి, ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మీకు అక్కడ టాపిక్ ఏంటో అది రాయండి, నాకు ట్రేడ్ థియరీలో మార్కులు తగ్గినాయి అని చెప్పేసి ఇంగ్లీష్లో అక్కడ మీరు అక్కడ మెన్షన్ చేయండి. అలాగని మన లాంగ్వేజ్లో మార్కులు తగ్గాయి అని ఇంగ్లీష్లో టైప్ చేయొద్దు.
దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, లైక్ మీ ప్రాబ్లమ్ ఏంటో దాన్ని ఇంగ్లీష్లో అక్కడ ఒక 2 లైన్స్లో జస్ట్ పెట్టేయండి అంతే. డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత కిందన సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకి ఫోన్ మీద చిన్న అలర్ట్ వస్తుంది ఓకే క్యాన్సిల్ అని చెప్పేసి, మీరు ఓకే మీద క్లిక్ చేయండి, ప్రాబ్లమ్ ఏం కాదు. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ప్రాసెస్ అనేది అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కనిపిస్తున్న ఈ ఐడీని మాత్రం మీరు ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అలాగే పెట్టుకోండి. సో వీలైతే ఎక్కడైనా సేవ్ చేయండి, లేకపోతే నోట్ చేసుకొని ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇదే మీకు తర్వాత అంటే అప్డేట్ అయిన తర్వాత మీకు మార్కులు కలిసాయో లేదా మీరు మళ్ళీ ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా అని చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మళ్ళీ వీడియో లాస్ట్లో చెప్తా. ఇప్పుడు ఈ గ్యాప్లో పర్సనల్ డీటెయిల్స్ ఏ విధంగా మనం చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. పర్సనల్ డీటెయిల్స్ ఆర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అంటే మీ పేరు కానీ, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, ఏదైనా సరే లైక్ మీ ఫోటో కూడా ఏవైనా తప్పులు ఉన్నాయి అంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఏమైనా తప్పులు కనిపించాయి, ఇప్పుడు వాటిని మీకు కరెక్ట్ చేసుకోవాలంటే మీకు ఎక్కడి నుంచి యూస్ అవుతుంది. సో మీరు కూడా ముందు ఈ విధంగా మీ మార్క్స్ అనేవి ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ రేస్ గ్రీవ్స్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ ఫోన్ మీద మీకు ఎలాంటి అలాట్మెంట్ వస్తుంది, అలాట్ మీద ఓకే అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ఏంటంటే మీ ట్రైనీ నేమ్ అంటే మీ హాల్ టికెట్లో మీకు ఏ విధంగా అయితే పేరు ఉందో ఆ పేరు నేస్టీస్ అక్కడ అలాగా మెన్షన్ చేయండి. సో దాని తర్వాత కింద రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుందో అలాగే మెన్షన్ చేయండి. ముందు క్యాపిటల్ ఉండాలి, మీ హాల్ టికెట్ ముందు 2 సున్నాలు ఉంటే ఆ 0లు తీసేసి మిగతా అన్నీ కూడా పెట్టండి. దీని తర్వాత పక్కన గ్రీవ్స్ టైప్ అని చూపిస్తుంది కదా, అక్కడ ప్రొఫైల్ రిలేటెడ్ అని పెట్టాను. సో దాని తర్వాత కింద నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. ఇక్కడ మీరు కంగారు పడ అవసరం లేదు, మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీ కాలేజ్ వాళ్ళు రిజిస్టర్ చేసే ఉంటారు మీ పర్సనల్ ఐడీస్తో అయితే కలిపి. సో దానివల్ల మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ ఐడీ కానీ తప్పకుండా ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా మీ ప్రొఫైల్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్లో ముందు మీ పేరు కరెక్ట్గా ఉందో లేదో ఫస్ట్ చెక్ చేయండి. కరెక్ట్గా ఉంటే మీరు ఏం చేయొద్దు, బ్యాక్ వచ్చేయండి యాస్టీస్గా. లేదు కరెక్ట్గా ఏమీ లేదు అంటే మీ ఫోటో కానీ, మీ పేరు కానీ, మీ నాన్నగారి పేరు కానీ, మీ అమ్మగారి పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ చెక్ చేసుకోండి. ప్రతిది కూడా అవన్నీ మీరు ఏ విధంగా చూసి చెక్ చేసుకోవాలంటే మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలానే ఉండేలాగా మిగతా అన్నింటిలో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ ప్రొఫైల్ మొత్తాన్ని కొద్ది మీద స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేస్తే మనకి అడుగుతుంది మీరు ఏం మార్చాలనుకుంటున్నారు, మీ నాన్నగారి పేరా, మీ మా అమ్మగారి పేరా, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే మీ నేమా, మీ ఫోటోగ్రాఫ్ని అడుగుతుంది. సో మీకు ఏం కావాలో దాన్ని అక్కడే టిక్ చేసుకోండి. ఒకవేళ మీ నాన్నగారి పేరు అయితే మీ నాన్నగారి ఫాదర్ నేమ్ ఉంది కదా, ఆ పక్కన బాక్స్లోనే బాక్స్ మీద టిక్ చేయండి. లేదు మీ అమ్మగారి పేరు అంటే అక్కడ టిక్ చేయండి, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ మీద టిక్ చేయండి. లేదా మీ ఫోటోగ్రాఫ్ అయితే మ్యాక్సిమం ఫోటోగ్రాఫ్స్ అందరికీ వస్తున్నాయి కాబట్టి ఫోటోగ్రాఫ్ తీసుకోండి. లేదు నాకు అన్ని డీటెయిల్స్ అన్నీ తప్పు అంటే మీరు అన్నింటి మీద క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేశారు, అక్కడ అడుగుతుంది మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో, మీ 10th క్లాస్లో ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ మెన్షన్ చేయండి. సో దాని తర్వాత మీ నేమ్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీరు ఏది క్లిక్ చేస్తే అదే కింద చూపిస్తుంది, లేకపోతే అక్కడ కింద ఆప్షన్ అనేది చూపించదు. ఒకవేళ మీరు నేమ్ మీద క్లిక్ చేస్తే మీ నేమ్ అక్కడ కరెక్ట్ నేమ్ ఏంటో అడుగుతుంది. సో దాని తర్వాత మీ ఫాదర్ నేమ్ మీద క్లిక్ చేశారంటే అది కూడా మార్చాలని చెప్పి, దాని తర్వాత అది కూడా మీకు కింద బ్లాంకెట్ చూపిస్తుంది, బ్లాంక్లో మీరు మీ ఫాదర్ నేమ్ని కూడా అక్కడ మెన్షన్ చేయండి. సో దీని తర్వాత మీరు దేనికైనా సరే అక్కడ ఒక అటాచ్మెంట్ ఫైల్ అడుగుతుంది కదా, అంటే మీరు ట్రైనింగ్ ప్రొఫైల్ ఫోటోగ్రాఫ్, లైక్ మీరు ఫోటోగ్రాఫ్ మార్చాలంటే మీ ఫోటోగ్రాఫ్ ఏంటో అక్కడ అప్లోడ్ చేయండి, జేపీజే ఫార్మాట్లో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నిటికీ కూడా మీ పేరు మార్చడానికి కానీ, లేకపోతే మీ నాన్నగారి పేరు కానీ, మీ అమ్మగారి పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి కానీ అక్కడ ఏవైనా ఫైల్స్ అడిగినట్లయితే ఆ ఫైల్స్ అన్నిటికీ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ మేము ఉంటుంది కదా అది ఒక్కటి పెట్టండి సరిపోద్ది, ఇంకేమీ అవసరం లేదు. అర్థమవుతుందా? వేరేగా మీరు పెట్టాల్సింది ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ కానీ బాగపోతే మీ ఫోటోగ్రాఫ్ మార్చమని చెప్పేసి ఒక మంచి ఫోటోగ్రాఫ్ మీరు ఎలా స్టిల్స్ ఇవ్వకండి, నీట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేయించి జేపీజీ ఫార్మాట్లోని దాన్ని అక్కడ అప్లోడ్ చేయండి. 1-2 సార్లు ప్రతిదీ కూడా మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. మీరు ఏం మార్చాలనుకుంటున్నారో అన్నీ కూడా చెక్ చేసుకొని, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు అన్నీ చెక్ చేసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి, ఫోటోగ్రాఫ్ చెక్ చేసుకోండి, మీరు అక్కడ దానికి ఏం ఫైల్ పెట్టారో ఫైల్ కూడా మీరు అక్కడ చెక్ చేసుకొని సబ్మిట్ ఉంది కూడా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి, ఇందులో ఈ పేజ్లో మీకు ఐడీ ఉంటుంది. ఈ ఐడీని మీ వెంటనే మీరు స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఎక్కడైనా నోట్ చేసుకోవడం కానీ ఫోన్లో సేవ్ చేసుకోవడం చేయండి. ఎందుకంటే ఇది ఉంటేనే మళ్ళీ మీరు అసలు ఎడిట్ అయ్యిందో లేదో మీరు చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది పోయింది నాకు కనబడలేదన్న అటువంటివి ఏమి చెప్పకండి బ్రదర్, ఎందుకంటే మళ్ళీ తిరిగి పొందాలంటే ఐడియా అయితే నాకు లేదు, అంటే నేను ఇంతవరకు ఎవరిని క్వశ్చన్ చేయలేదు. సో 10 సార్లు ఫోన్ చేస్తే అవతల వాళ్ళు కొద్దిగా రెస్పాండ్ అవ్వడానికి టెన్షన్ అవుతున్నారు, అందుకే అర్థం చేసుకోండి. వెంటనే దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, సో మీరు ప్రొఫైల్ ఎడిట్ చేసుకున్నా అండ్ అదేవిధంగా రీవాల్యుయేషన్ పెట్టుకున్నా సరే మీకు
రెండు నుంచి మూడు రోజుల తర్వాత, అంటే మీరు ఒకటో తేదీన అప్లై చేస్తే, ఉదాహరణకు ఒకటో తేదీన అప్లై చేస్తే మీకు రెండో తేదీ సాయంత్రం కానీ మూడో తేదీ ఉదయం కానీ మీకు ఎడిట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. రీవాల్యుయేషన్ కానీ ప్రొఫైల్ ఎడిట్ కానీ మీకు అయిపోవచ్చు. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తానమాట. ఇక్కడ మీకు కంప్లైంట్ టూల్ అని కనబడుతుంది కదా, సో కంప్లైంట్ టూల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా కంప్లైంట్ టూల్ గ్రీవ్స్ అని వస్తుంది. సో దీని మీద గ్రీవ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా రెండు ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, గ్రీవ్స్ యూ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఐడి ఉందో, మీకు వచ్చిన ఐడి ఉందో, ఐడీని ఇక్కడ టైప్ చేసి గోమే క్లిక్ చేయండి. గోమే క్లిక్ చేయగానే దీని కింద మీకు మొత్తం అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. మీ ట్రైనింగ్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చివరిలో చూడండి, ఇక్కడ మనకు ఒక గ్రీవ్స్ వ్యూ కింద ఒక అప్లోడ్ డాక్యుమెంట్ అయితే ఉంది కదా, ఆ డాక్యుమెంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతాయి. సో ఇందులో మీరు స్టార్టింగ్లో ఎగ్జామినేషన్లో కానీ, లేకపోతే ప్రొఫైల్ ఎడిట్లో కానీ చేంజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ చేంజ్ అయి ఉంటాయన్నమాట. మీరు ఏ విధంగా చేంజ్ చేసుకున్నా, మీ మార్కులు చేంజ్ చేసుకుంటే ఇక మార్కులు అనేవి మీకు చేంజ్ చేసి చూపిస్తుంది, లేకపోతే మీరు ప్రొఫైల్ చేంజ్ చేసుకుంటే ప్రొఫైల్ అన్నీ కూడా చేంజ్ చేసి చూపిస్తుంది. ఇవి ఒరిజినల్స్ అన్నమాట, అంటే ఇవి మీకు చేంజ్ చేసామని చెప్పేసి ఇవి ఇంకా యాక్సెప్ట్ చేసినట్లు. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ యాజ్ టీస్గా మీ ప్రొఫైల్ లైక్, అంటే మీ ట్రైనింగ్ షీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ మార్క్ లిస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన యాక్సెప్ట్ అని కనబడుతుంది కదా, యాస్టీజ్, మళ్ళీ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి వదిలేసినట్లయితే మీ సర్టిఫికేట్ ఇంకా హార్డ్ కాపీ అనేది తయారైపోతుంది డీజీటీ బోర్డులో, అది మీ కాలేజ్కి వస్తుందన్నమాట. సో ఇంతే. ఇంకా ఎవరికైనా సరే మీకు అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా దీనికి మళ్ళీ నేను ఒక లైవ్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అర్థమైనట్లయితే ప్రాబ్లం ఇంకా లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కింద మెన్షన్ చేయండి. కామెంట్స్ అన్నీ కూడా నేను స్వయంగా రిప్లై ఇవ్వలేకపోయినా నేను మళ్ళీ ఏదో విధంగా వీడియో క్రియేట్ చేసి మీకు ఆన్సర్లు అనేవి నేను అందిస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అంతేకాకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ITI తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.